వెల్కమ్ టు పిడిటివి. బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు అప్పుడే 75 రోజులు పూర్తయిపోయింది. ఇక ఎలిమినేషన్ టైం కూడా దగ్గర పడిపోయింది. ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉన్న టైంలో ఒక్కసారిగా కెప్టెన్ టాస్క్ జరగడం, కెప్టెన్లో ఊహించని విధంగా దీప్తి నల్లమూత కెప్టెన్ అవడం, ఒక రకంగా ఆమె కోరిక నెరవేరింది, ఆమె కళ నెరవేరింది. ఎప్పటి నుంచో ప్రతి బిగ్ బాస్ టాస్క్లో తానే చెప్పింది, బిగ్ బాస్ ఇచ్చే కెప్టెన్సీ టాస్క్లో 4 సార్లు ఆమె పోటీ చేయడం, ఓటమి చెందడం, చివరికి ఫైనల్గా ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిందనుకోవాలో, గేమ్ ఒకే దారిలో నడుస్తుందనుకోవాలో, దీప్తి నల్లమూతు మొత్తానికి కెప్టెన్ అయిపోయింది. అయితే ఓవరాల్గా ఎపిసోడ్ ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రివ్యూ చూసుకుంటే, ఫస్ట్ తాప్సీ వాళ్ళ టీం, నీమెవరో పేరుతో వచ్చిన తాప్సీ అలాగే ఆదిపినిశెట్టి వీళ్ళు కాసేపు ఎంటర్టైన్ చేసి హౌస్ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ టైం అయిపోయింది. వన్ డే కంప్లీట్గా వాళ్ళు హౌస్లో స్పెండ్ చేశారు. కాస్త అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఉన్నంతసేపు ఇంటి సభ్యుల్లో చాలా ఆనందం, సంతోషాలు కనిపించాయి. ఓకే, అది పక్కన పెట్టేస్తే వెంటనే కెప్టెన్సీ టాస్క్ గురించి ఇంట్లో మాటలు మొదలైపోయాయి. ఒకళ్ళు మించి ఒకళ్ళు, ఎవరికి వాళ్ళు అందరూ తను కెప్టెన్ అంటే తను కెప్టెన్ అనుకుంటూ అందరూ, ఒకవేళ అందరికీ కూడా కెప్టెన్సీ పోటీదారులుగా అవకాశం వస్తే ఎవరు నిలబడాలి అనే దానికి ఎవరి కాళ్ళు సిద్ధమైపోయి ఉన్నారు. అందరూ ఏ ఒక్కరు వెనక్కి తగ్గలేదు. కొంతమంది ఆల్రెడీ కెప్టెన్గా చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మాకు ఛాన్స్ వస్తే బాగుంది అనుకున్నారు. కెప్టెన్సీ టాస్క్ ఇప్పటివరకు కెప్టెన్గా చేయని వాళ్ళందరూ కూడా మేము చేస్తాం కెప్టెన్గా వస్తే మాకు, అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ కెప్టెన్గా నిలబడితే 2 వారాలు వాళ్ళు సేఫ్ జోన్కి వెళ్ళినట్టుంటారు, ఎలిమినేషన్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం అందరూ చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ఈ వారం ఇలా ఉన్నారంటే ఇంకా వచ్చే వారాల్లో ఇంకెంత క్యూరియాసిటీతో ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ నుంచి కెప్టెన్ అవుతూ ఉంటారో, నెక్స్ట్ వీక్ నుంచి ఎవరు కెప్టెన్సీ టాస్క్లో పాల్గొంటారు, ఎవరు కెప్టెన్ అవుతారో, వాళ్ళు 100% ఫైనల్లో, అంటే టాప్5లో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. అందుకని ఇప్పుడు వీళ్ళ మధ్య పోటీ పెరిగిపోయింది. ఎప్పుడు ఎలిమినేషన్స్కి సంబంధించిన నామినేషన్స్ అంటే టెన్షన్ పడిపోయే దీప్తి నల్లమూతకి ఈ టైంలో కెప్టెన్స్గా ఛాన్స్ రావడం నిజంగా ఒక మంచి అరుదైన అవకాశమనే చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఆల్రెడీ తన నామినేషన్లో ఉంది. కెప్టెన్ అయినంత మాత్రాన ఈ వారం నామినేషన్లో ఉన్న తను ఎలిమినేట్ కాకూడదు అనే రూల్ ఏం లేదు. ఒకవేళ ప్రేక్షకుల ఓట్లు తను ఎలిమినేషన్కి దగ్గరగా ఉంటే, మిగిలిన వాళ్ళతో పోలిస్తే, మిగిలిన ముగ్గురికి తనకి పోలిస్తే, తనకి తక్కువ ఓట్లు వస్తే, ఖచ్చితంగా కెప్టెన్ పదవిలో ఉన్నా సరే తను ఎలిమినేట్ అవ్వక తప్పదు. అది ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగా ఉంటుంది. ఇక కెప్టెన్సీ టాస్క్కు ముందు వీళ్ళ మధ్య జరిగిన డిస్కషన్స్ ఒకసారి గమనిస్తే మొత్తం అందరూ కూడా వన్ సైడ్ అయిపోయారు. అందరూ కూడా కౌశల్ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా దీప్తికి ఓటేయాలనుకున్నారే తప్ప దీప్తి మీద ప్రేమతో ఎవరు ఓటు వేసింది లేదు. అక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి ముందు సీట్లో కూర్చుండి నేనే ముందు కూర్చున్నాను అని తన వివాదం చేయడం, దాన్ని మళ్ళీ గీతా మాదిరి పాయింట్అవుట్ చేయడం, వాళ్ళందరూ దాన్ని కొంచెం హేళనగా మాట్లాడుకోవడం, ఇదంతా చూస్తుంటే దీప్తి మీద అంత ప్రేమ అయితే వాళ్ళకి లేదు. కాకపోతే ఏంటంటే కౌశల్ వీళ్ళకి నచ్చడు. బేసిక్గా కౌశల్ మాటలు వీళ్ళకి నచ్చవు, కౌశల్ ముక్కు చూడుతానం వీళ్ళకి నచ్చదు, కౌశల్ వేసే ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు, కౌశల్ చేసే ఆర్గ్యూతో వీళ్ళు సమానంగా ఆర్గ్యూ చేయలేరు. ఇలాంటి సందర్భంలో కౌశల్కి వ్యతిరేకంగా ఎవరు ఉన్నా వాళ్ళు ఓటేస్తారు. ఆ ఛాన్స్ దీప్తి నల్లమూతకు వచ్చింది. అంతేగాని దీప్తి నల్లమూత మీద ప్రేమతో కాదు. ఎందుకంటే పూజ వేసిన ఓటు కూడా కేవలం కౌశల్ మీద కోపంతో దీప్తికి వేసింది తప్ప దీప్తి మీద ప్రేమతో కాదు. ఇది 100% నిజం. ఓకే, అది ఎలా జరిగినా ఏం జరిగినా అక్కడ రూల్ ప్రకారం, టాస్క్ ప్రకారం ఎవరైతే ఆ టాస్క్లో విన్ అయ్యారో, ఎవరైతే ఆ వేయింగ్ మిషన్లో ఎక్కువ ఓట్లు, ఎవరైతే తమ దగ్గర ఉన్న వస్తువులను సాక్రిఫైస్ చేశారో, ఆ సాక్రిఫైస్ చేసిన వస్తువుల ద్వారా ఎవరికైతే వెయిట్ పెరిగిందో వాళ్ళే కెప్టెన్ అవుతారు. టాస్క్ రూల్ అది. కాబట్టి దీప్తి నల్లమూత టాస్క్లో విన్ అయింది, కెప్టెన్ అయింది. ఓకే, ఎనీవే, అందుకే కౌశల్ కూడా అప్పటి వరకు చాలా పోరాడాడు. లాస్ట్ మినిట్ వరకు తన గెలుపు కోసం చాలా తపన పడ్డాడు. తనకి తెలుసు గేమ్ వన్ సైడ్ నడుస్తుందని, ఎలాగే దీప్తి నల్లమూతు ఎలాగో తన కెప్టెన్ అవుతుందని తెలుసు. అయినా
తన ప్రయత్నం తనం చేయకుండా ఉండలేదు. ఎందుకంటే అక్కడ గేమ్ కాబట్టి గేమ్లో ఖచ్చితంగా ఇంకా అయిపోయింది అని చెప్పి సైలెంట్గా ఉంటే అక్కడ క్యూరియాసిటీ ఉండదు, చూసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఏకాభిప్రాయంగా ఎన్నేసుకోవడానికి ఇదేం రాజకీయం కాదు, అది ఒక బిగ్ బాస్ రియాలిటీ షో కాబట్టి తన ప్రయత్నం తను చేశాడు. అక్కడ ఉన్నది 8 మంది సభ్యులే కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాడు. లాస్ట్ మినిట్ వరకు తన గతంలో వాళ్ళందరికీ చేసిన సహాయాలను గుర్తు తెచ్చుకొని అందరికీ గుర్తు చేసి ఏదో తన ప్రయత్నం తన చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రయత్నం తన ప్రయత్నాన్ని ఎలాంటి ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయమే. ఈ విషయంలో కౌశల్ ప్రతి గేమ్లో కూడా ఇదే చేస్తాడు, ఈ గేమ్లో కూడా ఈ టాస్క్లో కూడా అదే చేశాడు. అయినా కానీ అప్పటికి వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయి ఉండడంతో ఆటోమేటిక్గా దీప్తి నల్లమోతు కెప్టెన్ అయింది. ఆ తర్వాత దాని ఎఫెక్ట్స్ ఏంటనేది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా తర్వాత వచ్చింది విషయం ఏంటంటే నూతన్ నాయుడు రీఎంట్రీ. మనం ముందే చెప్పుకున్నాం నూతన్ నాయుడు వాళ్ళు రాబోతున్నారు అని, ఎందుకంటే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా జరుగుతున్న పరిస్థితులు మనం బేరీజ్ వేసుకుని మనం చూసుకుంటే ఖచ్చితంగా నూతన్ నాయుడు నిన్న రీఎంట్రీ ఇస్తారని అనుకున్నాం. అదే జరిగింది. నూతన్ నాయుడు రీఎంట్రీతో అందరూ ఒకసారిగా షాక్ అయ్యారు. దీప్తి నల్లమూతి కెప్టెన్సీలో మళ్ళీ నూతన్ నాయుడు రావడం నిజంగాను దీప్తి అయితే మాత్రం చాలా యాంగ్జైటీ ఫీల్ అయింది, చాలా ఆనందపడింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగానే ఆయన రిసీవ్ చేసుకున్నారు. కానీ తర్వాత వాళ్ళల్లో నూతన్ నాయుడు రావడం అంటే ఇంట్లో ఇంకో సభ్యుడు పెరగడమే, మళ్ళీ వీళ్ళ మధ్య పోటీ ఇంకా పెరిగిందనే అనుకోవాలి. ఇలాంటి టైంలో ఎవరికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఒకళ్ళిద్దరు మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా నూతన్ నాయుడు ఎలా రీఎంట్రీ ఇచ్చారు, ఆయన వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు ఈ టైంలో రావాలి, ఇదంతా కూడా అక్కడ ఒక చర్చ మొదలైపోయింది. అప్పుడే దీనికి ఆ చర్చకి ఒక రకంగా కెప్టెన్ ఇంటికి కెప్టెన్ దీప్తినే అయినా నూతన్ నాయుడు సంబంధించిన విషయాల గురించి చర్చించుకోవడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది ఎవరు అంటే అక్కడ తనీష్ అనే చెప్పాలి. ఆల్రెడీ గతంలోనే రోల్ రేడా కెమెరా ముందే చెప్పాడు నూతన్ నాయుడు రావడం నాకు ఇష్టం లేదని, నామినేషన్స్ టైంలో చెప్పాడు ఆయన ఎలా వస్తారు, నూతన్ నాయుడు వస్తే బాగుండు అని దీప్తి నల్లమోతు అన్న కారణంగా రోల్ రేడా తనని నామినేట్ చేశాడు. అది క్లియర్గా చెప్పాడు. అంటే అప్పుడే మనం చెప్పుకున్నాం నూతన్ నాయుడు రీఎంట్రీ ఇస్తే కొంతమందికి ఇష్టం ఉండదు అని. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పుడు ఒక 2 రోజులు ఇప్పుడు ఎలిమినేషన్లో ఇవాళ ఎలిమినేషన్ ఉండదు కాబట్టి ప్రొటెక్ట్ జోన్లోకి ఎవరు వెళ్తారనేది శనివారం ఎపిసోడ్లో తెలిసిపోద్ది. ఆదివారం ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. అయితే ఇక నుంచి నూతన్ నాయుడు మీద వీళ్ళు 1-3 రోజులు ఆయన మీద చర్చించుకుంటారు. ఆయన మరి కౌశల్కి సపోర్ట్ చేస్తాడా, ఆయన ఆట ఎలా ఆడతాడా అనేది ఆయన వ్యక్తిగతం. కానీ వీళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా కౌశల్కి మరో సపోర్ట్ పెరిగింది, కౌశల్కి ఒక వ్యక్తి కౌశల్ని సపోర్ట్ చేసే మరో వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు అని వాళ్ళందరూ ఇప్పటికే అనుకుంటున్నారు. అదే కంటిన్యూ అవుతుందా, వాళ్ళ వ్యక్తిత్వాలు ఇంకెంత ఎలాంటి బయటపడతాయి. ఓవరాల్గా చూసుకుంటే కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు, అలాగే ఏదైనా బిగ్ టాస్క్లు జరుగుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న కుట్రలు కుళ్ళులు కుతంత్రాలు అన్నీ బయటపడుతున్నాయి. దాని ఆధారంగానే ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. మరి వచ్చే వారం ఎవరు ఎలిమినేషన్కి నామినేట్ అవుతారు, ఈ వారం ఇంటి నుంచి బయటకు ఎవరు వెళ్తారు, కొద్ది గంటల్లోనే మనకు తెలిసే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి పూర్తి రివ్యూని రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇది వాళ్ళ రివ్యూ. రేపటి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ పీడిటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.